కడపల ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ తాము నిరసనలు ధర్నాలు చేపడుతుంటే స్థానిక పోలీసులు తమపైనే లాఠీ చార్జ్ చేయడం సిగ్గుచేటని ప్రకాశం జిల్లా కందుకూరు ఎస్ఎఫ్ఐ విద్యార్థి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప ఉక్కు ఆంధ్రుల హక్కంటూ తాము ఉద్యమిస్తుంటే పోలీసులు విద్యార్థులపై అనుచితంగా ప్రవర్తిస్తూ దాడులకు దిగుతున్నారని ఎస్ఎఫ్ఐ నేత ఓబుల్ రెడ్డి చెప్పారు. దీనిపై ప్రభుత్వం స్పందించి పోలీసులపై చర్యలు తీసుకోకుంటే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ఎస్ఎఫ్ఐ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కడపకు ఉక్కు పరిశ్రమ వచ్చేంత వరకు ఎస్ఎఫ్ఐ పోరాటం చేస్తుందని విద్యార్థి నేతలు స్పష్టం చేశారు. Subscribe. Please subscribe. 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 Please do subscribe. Please do subscribe. Please subscribe.